చంద్రబాబు నమ్మి ఎవరు మోసం చేయడం లేదు. చంద్రబాబు నాయుడు చిన్ని మోసాలు చేసి రుణమాఫీ అని రుణమాఫీ నాన్ చేశాడు. రెండోది ఆడవాళ్ళకి డాక్టర్ రుణం అని ఆలోకి మాఫీ చేశాడు. రెండోది మూడోది చేనేత కార్మికులకు మోసం చేశాడు. వికలాంగులకు మోసం చేశాడు. 15 రోజులు చెప్పినాడు, 2000 ఇస్తానన్నాడు, 1000 రూపాయలు చేశాడు. అదేం పెద్ద అన్యాయము. ఎన్ని చేశాడు చంద్రబాబు నాయుడు చేసిన వల్ల ఏం మేలేదు. ఈ రోజు ఎట్లుందంటే రైతు పరిస్థితి ఈ 4 సంవత్సరాల్లో 2014, 2015, 2016, 2017 ఎంత దారుణమైన పరిస్థితి అనుభవిస్తా అంటే అంత దారుణమైన పరిస్థితి. కానీ ఈ రోజుకి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కానీ రుణమాఫీ, ఆ రోజు ఏం చెప్పినాడు, ప్రతి రైతుకు ఎంత రుణమాఫీ ఉంటే అంత ప్రకటిస్తున్నాడు. ఈరోజు ఇన్స్టాల్మెంట్ బేసిస్లో ఇస్తున్నాడు. అది ఎట్లా మనం కట్టి వడ్డీ కూడా నాకు ఈ బుద్ధుడికి రాలే. రెండోది ఇప్పుడు మా మండలంలో పత్తి ఘోరమైన పరిస్థితుల్లో ప్రతి రైతు నాశనం అయిపోయినాడు. ఏ పంట అయినా పత్తి కానీ మినుము కానీ ఏ పంట వేసినా దానికి ఈరోజు వచ్చి ఏ అధికారి కూడా ఒక పారు రెండు మాట చూసినారు. కానీ ఏమిటి ఏమిటి అనే పరిస్థితి, ఈ బుద్ధుడికి దాని గురించి నష్టపరిహారం అని ఉత్సాహమై ఉండేది లేదు. 14, 15, 16 రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇంకోటి కానీ సక్రమంగా లేదు. రెండోది ఈరోజు ఇల్లు కావాలనుకుంటే కేవలం టీడీపీ నాయకులు వాళ్ళు ఎవరైతే చెప్తారో వాళ్ళకే ఇస్తున్నారు. చాలామందికి ఎంత అవసరం, ఇండ్లు ఇబ్బంది పడుతున్నా వాళ్ళకి ఇండ్లు ఇచ్చే పరిస్థితుల్లో లేదు. రెండోది ఎట్టుందంటే ఈరోజు నిరంకుశంగా పరిపాలన జరుగుతుంది. కేవలం నేను ఒక్కటే చెప్తున్నాను, వైసీపీ నాయకుడు ఒక జెడ్పీటీసీ కావచ్చు, ఒక ఎంపీటీసీ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక సర్పంచ్ కానీ వాళ్ళని ఎంత ఇబ్బంది పడుతున్నారో అంత ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు పడుతున్నారంటే వాడు ఇబ్బంది పడాలా మనలోకి రావాలా, ఇట్టుంది ఈ ప్రభుత్వం. కాబట్టి మేము ఏమడుగుతున్నామంటే రాజశేఖరటువంటి పరిపాలన రావాలనుకుంటే జగన్మోహన్ వస్తేనే సాధ్యమవుతుంది. ప్రతి పేదవాడు ప్రతి ఒక్క రైతు బాగుంటారని మేము కోరుకుంటున్నాం. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రం ఒక పేపర్లకు మాత్రమే అంగు అరబడలు తప్పక వాళ్ళు చేసిందేం లేదు. పేద ప్రజలు ఒక స్టోర్ బియ్యం దాంట్లో కూడా చూస్తున్నాం, ఎన్నో ఇస్తున్నారు వాళ్ళకు. ఏం చేశారండి వాళ్ళు, ఏళ్ళు పల్లెదని పింఛన్లు పల్లెని ముసలిలు ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది ముసలిలు చనిపోయారో పేద ప్రజలు కాల్చిన స్టోర్ బియ్యం కాడ సరుకులు ఐబీవీ వస్తున్నారు. ఒక స్టోర్ బియ్యం తప్ప చక్కెర తీసేశారు, కిష్ణాలు తీసేశారు. వాళ్ళు ఏం చేశారండి, ఒక్క మారు కూడా చెప్పే వాళ్ళు, దోపిడీ ప్రభుత్వం తప్పక దొంగల ప్రభుత్వం తప్పక వాళ్ళు చేసిందని ఏం లేదు. కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళు పేపర్ ప్రకటనలు తప్పక ఏం చేసింది లేదు, చెప్పింది లేదు. ఊరికి అంటున్నారు కానీ ఇది చేసాం అది చేసాం, రుణమాఫీ అయింది, పేద పేదలకు అయింది, రైతులకు చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం అంటున్నారు. కానీ పేద పేదలకు చేసింది ఏం లేదండి. అసలు రైతులకు అయితే వాళ్ళకు పావులా పొట్టిస్తాను మన రాజశేఖర సార్, వారి పరిపాలన వేరు, అప్పుడు ఆయన చేసిన పరిపాలన వేరు, అదే పరిపాలన ఈరోజు కావాలని రైతు ప్రతి ఒక్క రైతు కోరుకుంటున్నాడు. బాగుంటాడని ప్రజల అభిప్రాయం తెలుసుకుంటాడు కదా, అందుకనే పాదయాత్ర చేయాలని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఈ అవినీతి ప్రభుత్వం వల్ల ఉద్యోగాల పిల్లలకు రాలేదు, ఈ పెన్షన్లు అయినా సక్రమంగా అందడం లేదనేది అందరికీ, ఈ రుణమాఫీ కూడా రైతులకు అందడం లే, దాని గురించి అంతా ఉండదు. చెప్పిన హామీలు నెరవేర్చడం లేదు, దాని నుంచి ముఖ్యమంత్రి హామీ చెప్పినట్టే అది నెరవేర్చేట్టుగా ఉండాలా లేదంటే చెప్పకూడదు అనేది ఒక అభిప్రాయంతో ఉన్నారంట. చంద్రబాబు 3 ఏళ్ళు అదే 3 ఏళ్ళ నుంచి రుణమాఫీ చెప్పింది ఇవ్వడం లే, ఈ పిల్లలకు ఇంకా ఇది రావడం లేదు, దీళ్ళందరికీ రాలేదని అందరూ అభిప్రాయం ఉన్నారు. అదే మామూలుగా ఏం నిరుద్యోగులకు ఏం చేయడం లే, అది ఇంకా అందరికి ప్రజలకు తెలిసిపోయింది. ఫీజులు రిలీవేషన్ అంట, రైతులకు ఉచితంగా ఏం ఈ రుణమాఫీ ఏం చేయలేదు, రైతుకు చాలా దెబ్బతీసినారు సార్. పంటలు కూడా సరిగా రావడం లే, రైతులు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, దాని గురించి ఏం స్పందన లేదు సార్ గవర్నమెంట్ నుంచి. చాలామంది బీద ప్రజలు చనిపోతున్నారు. ఇంకొకటి వచ్చేసి అన్ఎంప్లాయర్స్ అయిపోతున్నారు సార్, ఉద్యోగాలు రాక చాలామంది కేడదారులు పడి యువకులు చెడిపోతున్నారు. దాని గురించి ఏం గవర్నమెంట్ నుంచి సమాధానం లేదు. ప్రజలు బాగా ఉండాలంటే రైతు బాగుండాలి, తర్వాత యువకులు బాగుండాలి, అలాంటివి ఏం జరగడం లేదు. ఈ వృద్ధాప్య పింఛన్లు కూడా సరిగా ఇవ్వడం లేదు, అవి రాలేదు ఇవి రాలేదు. ఈ రేషన్ కూడా సరిగా ఇవ్వడం లేదు, ఈ కార్డులు కూడా ఇవ్వడం లేదు, రేషన్ కార్డు. ఇంకా కొన్ని ఉన్నాయి సార్, అయితే తప్పకుండా మన జగనన్న సార్ వస్తే జరుగుతాయని నమ్మకం ఉంది ప్రజలు. హాయ్ అండి, నమస్తే, నేను మీ రేణుక. అడ కింద గంట సింబల్ ఉంటుంది, ఆ గంట కొట్టండి, సబ్స్క్రైబ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే
పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.